ఆంధ్రప్రదేశ్ లో నిజంగా భయానక పరిస్థితులు ఉన్నాయా? ఒకవేళ అట్లాంటి పరిస్థితులు ఉంటే వ్యక్తుల మీద దాడి చేసి చంపేసే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్ లో నిజంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయనే అభిప్రాయాన్ని ఢిల్లీ పెద్దల దగ్గర కలిగిస్తున్నారు కొంతమంది. నిజానికి రఘురామ కృష్ణరాజు విషయం తీసుకుంటే రఘురామ కృష్ణరాజు గత కొంతకాలంగా తనకు విపరీతమైన బెదిరింపులు వస్తున్నాయని, వీధుల్లో తిరిగితే గుడ్డలోడదీసి తంతామంటున్నారని, అట్లాగే చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పి ఆయన బహిరంగంగానే ప్రకటనలు చేశారు, మీడియా దగ్గర వెళ్ళగక్కారు. అయితే ఆ పరిస్థితులు నిజంగా ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే ఇలాంటి ప్రకటనల వల్ల రాష్ట్ర పరువు మాత్రం ఢిల్లీ వీధుల్లో బదారికెక్కుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రఘురామ కృష్ణరాజు చేసిన ప్రకటనలను బట్టి అసలు ఆ నియోజకవర్గంలో తిరగడానికి అనువైన పరిస్థితులే లేవని చెప్పేసి తెలుస్తుంది. వైసీపీ శ్రేణులు, వైసీపీ నాయకులు, వైసీపీ పెద్దలు కూడా తనను బెదిరిస్తున్నారని, అట్లాగే చంపేస్తామంటున్నారని చెప్పేసి రఘురామ కృష్ణరాజు చెబుతున్నారు. మీడియా దగ్గర చెప్పడమే కాదు, ఈ విషయాలనే డైరెక్ట్ గా నేరుగా ఢిల్లీ పెద్దల దగ్గరే చెబుతున్నారు. ఇది చాలా అనూహ్యమైన పరిణామం. ఎందుకంటే రాష్ట్రంలో నాయకులే తిరగడానికి అనువైన పరిస్థితులు లేకపోతే ఇంకా మిగిలిన ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. పోలీస్ శాఖ కూడా ప్రభుత్వంతో జట్టు కట్టి తమని ఇబ్బంది పెడుతుందని చెప్పేసి రఘురామ కృష్ణరాజు చెబుతున్నారు. పోలీస్ శాఖకి తాను ఫిర్యాదులు ఇచ్చినా, జిల్లా ఎస్పీకి ఫిర్యాదులు ఇచ్చినా, అట్లాగే కొన్ని పోలీస్ స్టేషన్ లో తన దిష్టి బొమ్మలు దగ్ధం చేశారని చెప్పి ఫిర్యాదు చేసినా సరే ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు, ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని ఆయన చెబుతున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర పెద్దల దగ్గర కూడా, ప్రభుత్వ నాయకుల దగ్గర కూడా చెబుతున్నారు. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రజాస్వామ్యం మనుగడ చాలా ప్రశ్నార్థకంగా బానింది అనే విషయం ఢిల్లీ పెద్దలకి అర్థమయ్యే సంకేతాలు కనపడుతున్నాయి. ఇది ఏమంత మంచి పరిణామం కాదని మనం చెప్పుకోవాలి. మొదట్లో ఆయన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకి ఒక లేఖ రాస్తూ తనకి విపరీతమైన బెదిరింపులు వస్తున్నాయని, చంపేస్తామంటున్నారని, తనకు రక్షణ కల్పించాలని చెప్పేసి కోరారు. ఆ లేఖ లోక్సభ స్పీకర్ హోంశాఖ దగ్గరికి పంపించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించారు. ఆ తర్వాత మళ్ళీ ఇదే విషయంలో నిన్న లోక్సభ స్పీకర్ నేరుగా కలిసి రఘురామ కృష్ణరాజు మరోసారి విజ్ఞప్తి చేశారు. అట్లాగే అంతతో ఆగిపోకుండా మళ్ళీ ఆయన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దగ్గరికి వెళ్లి తనకున్న ఇబ్బందుల్ని, తనకున్న ఆపదని ఆయన దగ్గర మొరపెట్టుకున్నారు. తనకు రక్షణ కల్పించాలని చెప్పేసి, కేంద్ర బలగాలతో తనకు రక్షణ కల్పించాలని చెప్పేసి అక్కడ విజ్ఞప్తి చేశారు. అంతటితో ఆగిపోకుండా మళ్ళీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అంటే అటు రక్షణ మంత్రి, ఇటు హోంశాఖ మంత్రి, లోక్సభ స్పీకర్, అలాగే హోంశాఖ కార్యదర్శి అజయ్ బిల్లాను కూడా కలిసి ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అంటే దాదాపు కేంద్ర మంత్రుల్లో రక్షణ బాధ్యతలు ఎవరైతే చూస్తారో, హోమ్ డిపార్ట్మెంట్ కి ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళందరినీ కలిసి తనకు రక్షణ కల్పించాలి, తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి రఘురామ కృష్ణరాజు అక్కడ చెప్పడాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయా అనే అభిప్రాయాన్ని అక్కడ కలిగించడానికి ఆయన ప్రయత్నం చేశారని అర్థమవుతుంది. నిజంగా ఆయనకి రక్షణ లేని పరిస్థితుల్లో తప్పనిసరిగా ఆయన కేంద్ర మంత్రుల్ని, అట్లాగే కేంద్ర పెద్దల్ని కలిసి తనకున్న ఇబ్బందులు చెప్పుకోవచ్చు. రాష్ట్ర పోలీసులు కూడా తనకు సహకరించకపోతే ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే తనకు రాష్ట్ర పోలీసులు కూడా సహకరించట్లేదనే ఉద్దేశంతో తాను కేంద్రం దగ్గర ఫిర్యాదు చేసినట్లు ఆయన చెబుతున్నారు. అలాగే ఇంతకు ముందు కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాను ఎన్నికలు వాయిదా వేసిన వెంటనే తనకు విపరీతమైన బెదిరింపు కాల్స్ వచ్చాయని, తనకు తన కుటుంబానికి కూడా ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. ఆ విషయాన్ని మీడియా కూడా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో తనకి రక్షణ లేదనే భయంతో ఇప్పటికీ కూడా ఆయన హైదరాబాద్ లోనే ఉండటం మనం గమనించాల్సిన విషయం. తనకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దగ్గర ఫిర్యాదు చేయడం తప్ప మరో మార్గం లేదని, తనకు రక్షణ ఏర్పాట్లు కల్పించాలని చెప్పేసి ఆయన కోరడాన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయనే అభిప్రాయాన్ని అక్కడ కూడా కలిగించడం సహజంగా జరుగుతుంది. మరి ఇటు రఘురామ కృష్ణరాజు గాని, అటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గాని చేసిన రెండు ఫిర్యాదులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీసుల మీద పరోక్షంగా చేసినట్టే లెక్క. ఎందుకంటే తమకు రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నారని, రాజకీయ నాయకుల క్లచ్చెస్ లో వాళ్ళు ఇమిడి ఉన్నారు కాబట్టి వాళ్ళ రాజకీయ నాయకుల మాటలు వింటున్నారు కానీ మామూలు పౌరుల రక్షణ బాధ్యతల్ని పెద్దగా పట్టించుకోవట్లేదని, తమ ఫిర్యాదులు చేసినా సరే వాళ్ళ లెక్కలేనట్టుగా వ్యవహరిస్తున్నారని వాళ్ళు చెప్పడాన్ని బట్టి అర్థమవుతుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత మార్చిలోనే ఫిర్యాదు చేశారు. మొత్తం మీద వీళ్ళిద్దరు ఇచ్చిన కంప్లైంట్లని బట్టి చూస్తే అటు కేంద్ర మంత్రుల్ని, కేంద్ర అధికారుల్ని, అట్లాగే బీజేపీ నాయకుల్ని కలిసి రఘురామ కృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదులను చూస్తే, అట్లాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖను చూస్తే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు వారికి భద్రత కల్పించలేని విధంగా ఉన్నాయని చెప్పేసి అర్థమవుతుంది. ఈ పరిస్థితులు, ఇట్లాంటి పరిస్థితులు మాత్రం కొనసాగితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అది ఏమాత్రం మంచిది కాదు. దేశంలో రాష్ట్ర పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోతాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి పరిస్థితులు లేకుండా చేయడమే రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది. ఒకవేళ ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో ఫిర్యాదులను స్వీకరించడం, దాని మీద విచారణ జరపడం, తగిన రక్షణ
एर्पड़ मैं अट्ला वाल अंदा प्रमादम जरिए आ अभिप्रद राष्ट्र प्रभुत्म मूट कट्टा वस्तुई इप्कना राष्ट्र प्रभुत्म मेलकोनी इला विषयों जाग्रत का उड़कते नष्ट कल जगन प्रभुत्नी चपक तपू थैंक यू वेरी मच मैं अंश तो मल्ल कल।